Hi friends, ivalla mana meal maker curry chestunnam mutton style lo. Viti kosam meal makers kavali goruvachana nillalo vitini kasepu nananivali. ఎందుకు ఇలా కడగడం అంటే ఇందులో ఉన్న నీరు పౌడర్ లాంటిది అన్నీ వెళ్ళిపోతాయి బ్యాక్టీరియా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఒక గిన్నెలో. ఇలా మొత్తం తీసేసుకోవాలి వాటర్లో. వీటి కోసం కావాల్సినవి ఒక ముక్క పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి. నేను పచ్చి కొబ్బరి ఇస్తున్నాను. కొంచెం అల్లం, కొన్ని పల్లీలు, పచ్చి వేయించలేదు, దాల్చిన చెక్క, లవంగాలు, రెండు యాలకులు. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇలా సరిపోతుంది. దీన్ని కాసేపు పక్కన పెడదాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకుందాం. మిల్ మేకర్స్ వేసుకోవాలి. కాస్త ఫ్రై చేసుకోవాలి వీటిని నార్మల్ ఆయిల్లో. జస్ట్ కలర్ చేంజ్ అవ్వాలి అంటే కలర్ చేంజ్ అయింది కదా, వీటిని తీసేసుకుందాం. సరిపోతుంది ఇది కలర్. ఇందులో మనం 1 పావు ఆయిల్ వేసుకుందాం. ఇందులో మనం 1 మిర్చి, 1 కరివేపాకు. ఇది కాస్త ఫ్రై అయ్యాక 1/2 కప్పు ఉల్లిపాయలు, 1/2 కప్పు. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ కాజు ఎండింగ్లో వేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇందులో 1 టమాటా ముక్కలు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇందులో కొంచెం కారం, స్పైసీ ఎక్కువ తింటారో ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తింటారు తక్కువ వేసుకోండి. దీన్ని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. కాస్త మగ్గాక ఇందులో మనం
ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ని అయితే వేసి బాగా కలపాలి. కలిపి ఒకసారి మూత పెట్టేసుకుని తర్వాత మక్కనిద్దాం. ఒకసారి మూత తెచ్చి చూద్దాం. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇది ఈ మసాలా అనేది ఎంత ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇంకాసేపు ఫ్రై చేసుకుందాం. ఇందాక మనం సాల్ట్ కొంచెం వేసాం కదా, మళ్ళీ కాస్త వేద్దాం. చూసుకోవాలి మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే బాగోదు. స్లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఇలానే కలుపుతూ ఉండాలి. దీన్ని ఫ్రై చేస్తూ ఉంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది, అప్పుడు బాగా ఫ్రై అయినట్టు. ఈ టమాటా ముక్కలు అన్నవి జ్యూస్ లాగా మొత్తం ఇందులో కలిసిపోవాలి. పీసెస్ పీసెస్ ఉండకూడదు, బాగుంటుంది అప్పుడే కర్రీ. చూడండి బాగా మగ్గింది. ఇందులో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకుందాం. ఇందులో మెక్కర వేసుకుందాం. దీన్ని కాసేపు మగ్గనిద్దాం ఒక 1 or 2 minutes. 2 మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇలా వస్తుంది కర్రీ, మనకు పర్ఫెక్ట్గా రెడీ అయింది కర్రీ. చూడండి చివరిలో కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. మన ఎమ్మి ఎమ్మి మిల్ మేకర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్